هم عاو كان హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంటి కళ అయితే నెరవేరిందండి. అదే గృహప్రవేశం అయితే చేస్తున్నాము. అది ఎలా చేస్తున్నాము మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాము. మరి ఫ్రెండ్స్, ఇక్కడైతే నైటు 1:30 నుంచి 2:30 లోపల గృహప్రవేశం అన్నారు. అదే పాలు పొంగిచ్చే కార్యక్రమం అన్నమాట. అంతకంటే ముందు మనకి గడప పూజ అంటారు కదా, లక్ష్మీ కూర్చోబెట్టేసి ఇక్కడ పూజని చేపిస్తారు కదా, పూజారి గారు అదే మాతో చేపిస్తున్నాడు అనమాట. ఇక మేము ముందుగా అతను మంత్రాలు అయితే చదువుతుండగా మేమైతే కూర్చొని ఉండాము. ఇంకా నెక్స్ట్ మాతో మంత్రాలు అయితే చదివిస్తాడు. మహాభం జనహాభం నమహాభోగం సత్యం వం తచ్చవతరవరేణ్యం భర్గో దేవశ్రీ మహదయో యోనః ప్రచోదయాద్వం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మపుర్భవస్వరం. ఇద్దరు చరి కొద్దిగా అక్షంతలు తీసుకోండి, మరి రెండు అక్షంతలు చెప్పేసుకోండి. శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రంగ ప్రవర్ధమానస్ అద్య బ్రహ్మణ దివదేవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమల మందరే కలియుగే ప్రథమ పాదే జంభోద్వీపే భరత. అక్షింతుల చేతిలో పెట్టుకొని వేస్తున్నాను గడప దగ్గర. శ్రీ మహాదేవే చ విద్మహే విష్ణుపత్నే చీమహే అక్కడెక్కడ. తర్వాత వచ్చి గోపూజ అండి. గోపూజ అంటే గోకు ముందుగా పూజించుకొని ఇంటి లోపలికి అయితే తీసుకెళ్తాం కదా, అదేనండి. ఇక్కడ మాకు పూజారి గారు ఇలా చెప్తున్నారు, అలాగే చేస్తున్నాము పూజ అనేది. నెక్స్ట్ ఇంట్లోకి పిలుచుకొని వెళ్ళి ఇల్లంతా చూపిస్తారు కదా, అదే ఈ కార్యక్రమం అన్నమాట. ఆవు అయితే చాలా పొదునుగా ఉండాయండి కొమ్ములు అయితే, అందుకే నాకైతే భయం వేస్తుంది అనమాట పెట్టాలంటే. అక్కడైతే ముందు మా ఆడబిడ్డను ఆవు పట్టుకొచ్చిన ఆమె అయితే పట్టుకో ఉన్నారు. ఎక్కడ కదిలిస్తే పోయేట్టుగా ఉంది అనమాట ఆవు. అందులో సూపుగా ఉండే చూడండి కొమ్ములు వచ్చి, అందుకే నాకు చాలా భయభయంగా నేను అంటిస్తున్నాను దూర దూరంగా అనమాట. ఎట్లో మాకైతే ఆవు వచ్చి సహకరించింది అనమాట, బొట్టు పెట్టించుకొని పూజ చేసిన తర్వాత అంతవరకు మాకేం అలాంటి జరగకుండా హ్యాపీగా అయితే చేసుకున్నాము. కొంచెం బెదురుతుంది ఆవు అనేది, మళ్ళీ ఎట్లా కొట్ట కొంచెం నైస్ చేసి మధ్య మధ్యలో ఆవుకి అరటి పండ్లు అలాంటివి పెట్టి కొంచెం నైస్ చేసుకొని తర్వాత పూజ. ఇది మినిమం మాకి 20 మినిట్స్ అయితే పట్టిందండి గోపూజ అనేది. ఇంకా తర్వాత నా ఆఖరిగా హారతి అలాంటిది ఇప్పిస్తున్నాడు అనమాట. చాలా బాగా చేపించాడండి పూజారి గారు అయితే. ఆ పూజను మేము ఇదే ఫస్ట్ టైం చేయడం ఈ మాదిరిగా అయితే. మామూలుగా అయితే ఎక్కడన్నా కనపడితే దండం అయితే ఒకటే పెట్టుకునేస్తాం అనమాట, ఇలా అయితే ఎప్పుడు చేయలేదు. బాగా చేపించాడు మాకు ఎన్నుండా ఆ పూజ చేయడం అనేది అర్థమైంది అనమాట ఆ రోజు. నైట్ టైం అప్పుడు వచ్చి 2 అలా అవుతుందండి. ఈ పూజ అయ్యేసరికి మాకి 20 మినిట్స్ పైనే పట్టింది. ఇంకా మాకు టైం అవుతుందని చెప్పి ఇంకా లాస్ట్గా హారతి అయితే ఇప్పించేశాడు. ఇంకా అర్ధరాత్రి అయినందువల్ల మాకైతే చుట్టాలు అనేవాళ్ళు అప్పుడు 12 దాకా ఉన్నారండి. ఇక్కడే ముగ్గులు వేస్తూ అందరూ ఇంకా 12 దాటే లోపల అందరూ నిద్రపోకుండా. ఇంకా మాకైతే తప్పదు కాబట్టి ఇక్కడ మా ఆడబిడ్డ మా తోడుకోడలు మేము ఇంకా పిల్లలు అందరం ఉండామండి ఇక్కడ. అంటే మా ఫ్యామిలీ వరకు మాత్రమే మేము మేల్కొని ఈ పూజలు అయితే చేసుకుంటున్నాము. ఇంకా మార్నింగ్ వచ్చి 9కి అంతా అలా అందరూ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి అయితే అందరూ కలిశారు ప్రతి ఒక్కరికి. ఇక్కడ మాకు కంప్లీట్ అయితే ఆవు పూజ అయితే చేపించేస్తున్నాడు. ఇంకా శ్రీగోమాత్రే నమః. వేదోక్త పూర్వక సుమన దివ్య మంత్ర పుష్ప సహిత మనసా విష్ట ప్రతిదీపక
ఇంకా ఆవునైతే మన ఇంట్లోకైతే తోడుకెళ్ళడానికి రెడీగా ఉందన్నమాట. ఆవు పట్టుకొచ్చిన ఆమెతే కానీ ఇక్కడ కొంచెం ఎక్కుతుందో లేదో అని నేనైతే భయపడినాను. కాకపోతే చాలా ఈజీగా అయితే ఎక్కేసిందండి చూడండి. అలాగే కొత్తగా ఉంటుంది కదా ఇల్లు వాళ్ళకి ఆవుకి, కాబట్టి కొంచెం కష్టమే అనిపిస్తుంది. అందులో మాకు ఇలా ఉండడం వల్ల మెట్లు ఒక సైడు రాంప్ ఒక సైడ్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనుకున్నాను, కానీ చాలా ఈజీగా అయితే ఆవు అయితే ఈజీగా వెళ్ళిపోయింది. ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఆవులు అని ఫస్ట్ ఇప్పుడు లోపల వెళ్ళడం కొంచెం అలా తలకాయ అయితే ఆడిపోయేసిందండి కొంచెము. ఇప్పుడు చక్కగా వెళ్ళిపోయింది. ఇంకా ఇంకా ఇల్లంతా ఒకసారిగా పిచ్చిచ్చేస్తుంది. ఆవుతో పాటు దూడను కూడా పిచ్చుకోమని చెప్పినాం ఆవిడకైతే సరే అని చెప్పింది. కానీ ఆ టైంలో ఎందుకో ఇంకో రెండు ఆవులు ఉంటాయి వీళ్ళకి, ఇంకొక దూడగల ఆవు అయితే రానా అదేదో బాగలేదని చెప్పి పిలుచుకురాలంటే ఇప్పుడు ఇంకొక ఆవునైతే పిలుచుకొచ్చింది అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చి మనకి దిష్టి గుమ్మడికాయ ఉంటుంది కదా అదైతే తీపిచ్చేస్తున్నాడు. ఇంకా దిష్టితో తీపిచ్చేసి గుమ్మడికాయకి కుంకుమ అంటించేసి మనకి ఆడ కంప్లీట్గా జరిగిపోయినట్టు మనకి ఇంకా దిష్టి తీపిచ్చేస్తే తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే అన్నమాట. ఇప్పుడు కుంకుమ పూసేస్తారు. స్వామి వచ్చి ఇంకా కుంకుమ అంతా గుమ్మడికాయలు అంటించేసి చేతులతో రుద్దమని అయితే చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చేతులతో రుద్దేసి గుమ్మడికాయని ఇటుపక్క అటుపక్క పెట్టించేసి గోడలకైతే అచ్చులైతే వేపిస్తారండి. ఆ గుమ్మడికాయ అయితే మాకు కరెక్ట్గా రెండు ముక్కలు అయితే పగలే, ఎందుకంటే పచ్చిది కదా. కొంచెం లోపల ఆరెంట్ ఏమైనా ఓపులుగా పెరిగి వచ్చిండేమో, కానీ ఇలా మూడు ముక్కలు అయితే అయింది, కానీ పర్వాలేదులే అన్నాడు. ఇటు సైడ్ అటు సైడ్ వాకిలికి ఈ మాదిరిగా అయితే పెట్టించేశాడు. ఇంకా లాస్ట్లో మన చేతులు కంటుకున్న కుంకుమ అచ్చులని గోడలకి ఇటుపక్క సైడు వాకిలికి ఇటు సైడు అయితే అంటించేసి ఇంకా లాస్ట్లో మేమైతే ఇంట్లోకి వెళ్ళడానికి అయితే ఇంకా పూజారి గారు అన్ని ఇలా పట్టాల్లో అన్నీ తీసుకోమని చెప్పినాడు. మాకైతే దీపాలు ఇచ్చాడు. ఇక్కడైతే షార్ట్ వీడియోలాగా పడిపోయిందండి. వీడియో అయితే నిలువ వచ్చేసింది. ఇక మేము కొత్త పొయ్యి కొన్నామండి, కొత్త ఇంట్లో కదని అక్కడ పొయ్యికి పూజించేస్తాము. అలాగే పాలు అయితే పొంగించడానికి రెడీ అయితే చేస్తున్నారు అనమాట. మా ఆడబిడ్డ అయితే ఇంటి ఆడబిడ్డలే పొంగించాలంటారు కాబట్టి ఇంకా ఇలా పాలు పోపిచ్చేసి చాలా సంతోషంగా అయిపోయిందండి. పాలు అయితే ఒక్కసారే పొంగించమన్నాడు, పొంగు అయితే ఒకేసారి వచ్చేసింది. చాలా బాగా పొంగినాయన్నమాట. అదో అన్నీ పొంగి అప్పుడు ఆ టైంలో వీడియో అయితే తీయలేకపోయినాను, పక్కన ఏదో వర్క్ ఉండడం వల్ల. ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టించేసి హారతి అయితే ఇచ్చేయమన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చి మార్నింగ్కి సత్యనారాధానికి అంతా రెడీ అయితే చేసేసుకున్నాడు. మార్నింగ్ చేసేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి స్వామి అయితే పొద్దునే పనులు తొందరగా అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే మేము పొంగిచ్చినాం కదా ఆ పాలనైతే
పొంగల్ అయితే చేయమన్నాడు అనమాట. కొంచెం పొంగల్ అయితే చేసేసి ఇంకా అదే పాలతో టీ అయితే పెట్టుకొని తాగేసాము. వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినామన్నమాట. ఇంకా మార్నింగ్ 8:30 కల్లా మా స్వామి అయితే రెడీ అవుతాడు. 8:30 అంతా వచ్చేసాడనమాట పూజకి. ఇంకంతరం రెడీ చేసి కూర్చునేసినాము. సుమారుగా 2:30 గంట అలా అయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడ దీపాలు అయితే పెట్టి చేశాడు. ఇక్కడైతే మనకి పూజకి సత్యనారాయణ స్వామికి కేసరిబాత్ వండుతారు కదా, ఇక్కడ అయితే అందరూ వండేస్తున్నారనమాట. ఇంకా కేసరిబాత్ అయితే ఇక్కడ మా పూజలు కూర్చున్న వాళ్ళకు కుదరదు కాబట్టి ఇక్కడ మా వదినాను ఆడబిడ్డ వాళ్ళందరూ కూర్చుని ఇళ్ళ పడుకొని వంటలు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఇదండి ఇవాళ అయితే వీడియో అయితే. ఇంకా కొన్ని వీడియోలు అయితే మిస్ చేశారనమాట. కొన్ని దాంట్లన్నీ పెట్టేసిందేమో. కొన్ని వీడియోస్ భోజనాల వీడియోలు అన్నీ మిస్ అయినాయి. ఇక మా సత్యనారాయణ వ్రతం అయితే చాలా చక్కగా అయితే జరిగింది. విశ్వయోనిషుతిశ్రవాహోమహాదవాహర్వగసర్వవిద్భానుర్విశ్వక్షేణోజనార్దన వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిద్గవి లోకాధ్యక్షసురాధ్యక్ష ధర్మాధ్యక్షకృతృత చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ద్రంష్టా చతుర్భుజ రాజిష్ణుర్భోజనం భోక్త సహిష్ణుర్జగదాదజ అనుభవిజ యోజేత విశ్వయోని పునర్వసు ఉపేంద్రో వామన ప్రాంశో రమో ఘాసుచరుర్జిత అతీంద్రా సంగ్రహ సర్గో దృదాత్మానియమో యమః.